తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, పదే పదే అక్రమ కేసులను పెట్టి బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలన్న ప్లాన్ లో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు, నేను ప్రశ్నిస్తే నా స్థాయి గురించి మాట్లాడతారు. మహేశ్వర నియోజకవర్గానికి మీకు ఉన్న, అంటే ఇప్పుడు 4,30,000 ఓట్లు సుమారుగా ఉంటే అందులో 15% ఓట్ల ప్రజాప్రతినిధురాలి నేను. నేను ప్రశ్నిస్తే మీరు స్థాయి అని అన్నప్పుడు మళ్ళా నరేంద్ర మోడీ గారు కోట్లల్లో ఉన్న ఓట్లల్లో ఓట్లుంటే మీరు కనీసం ఒక 5 పైసల విలువ కూడా ఉండని ఓట్లకు ప్రజాప్రతినిధురాలైన మీరు పదే పదే మా మోడీ గారిని ప్రశ్నిస్తే మళ్ళీ మీ స్థాయి ఎక్కడుంది? మళ్ళీ నేను ప్రశ్నిస్తే నా స్థాయి గురించి ఎందుకు మాట్లాడతారు? ఇంకొకటి, సబితా ఇంద్రారెడ్డి గారికి నేను ఒకటే ప్రశ్న అడిగాను. తాను కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత మహేశ్వర నియోజకవర్గానికి చేసినది ఏంటి, మంచి పనులు ఏంటి, ఆ మంచి పనుల గురించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని అడిగాను. ఆ ప్రశ్నలకి నా పైన పదే పదే కేసులు పెట్టించడం అసలు అవసరమా? అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ నేతలు. ఏమన్నంటే తనకి సమాధానం చెప్తే వాళ్ళు బీజేపీ ఫేమస్ అయిపోతుంది అని అంటారంట. అంటే బీజేపీ వాళ్ళకి సబితమ్మని ప్రశ్నిస్తే ఫేమస్ అయిపోవడం ఏమన్నా అవసరమా? ఫేమస్ అవ్వాలని ఉంటే బీజేపీ వాళ్ళము మేము మా నరేంద్ర మోడీ గారి గొప్పతనం చెప్పుకొని ఫేమస్ అవుతాము, దేశం కోసం గొప్పతనం చెప్పుకుంటాము, ధర్మం గురించి గొప్పతనం, వివేకానంద గారి గురించి గొప్పతనాలు చెప్పుకొని ఫేమస్ అవుతాం. అంతేగాని చెప్పుకోవడానికి ఏమీ లేదు, మ్యాటర్ లేదు, అంతా సున్నా. అట్లాంటి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి చెప్పుకొని మేమెందుకు ఫేమస్ అవుతాము? మళ్ళా తన సోర్సెస్ వాళ్ళే మాకు చెప్తారు. ఈరోజు వచ్చి నార్మల్గా తనే తన సొంతంగా తన స్థాయి, తన మంత్రి స్థాయిని వదులుకొని మరీ తానే అంటారంట. ఈరోజు టిక్టాక్ రాని ఏమి కౌంటర్ వేసింది, ఈరోజు టిక్టాక్ రాని ఏమి మాట్లాడింది, ఈరోజు నన్ను ఏమని ప్రశ్నించింది, ఏమి ప్రశ్నించినా తనకు సమాధానాలు చెప్పొద్దు, కేవలం టిక్టాక్ రాని నీ వీడియో బాగుంది అని చెప్పి టైపులు చేయాలి సోషల్ మీడియాలో అని చెప్తుందంట. అసలుకి ఇది ఏమన్నా కరెక్టా? ఆమె స్థాయి ఏంది? 3 సార్లు మంత్రిగా చేసి ప్రజలకి సంక్షేమం గురించి మాట్లాడకుండా ఈ టిక్టాక్లు, రీల్స్ గురించి మాట్లాడటం అనే అవసరమా? నేను అడిగింది ఏంది, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ, మీర్పేట్, బడంపేట్, సరూర్ నగర్, ఆర్కేపురం, ఆమె నియోజకవర్గంలో ఏమి చేసింది అని అడిగినాను. ఆమె నియోజకవర్గంలో ఏం చేసిందో కరెక్ట్గా ఆమె నిజంగా ఆనెస్ట్గా ఆమె గెలుసు ఉంటే ఆమె శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అంతేగాని జీహెచ్ఎంసీ ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు కట్టినవి తీసుకొచ్చి రోడ్లు వేసినా అని చెప్తే కాదు. యాజ్ అ ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి పోయి మంత్రి పదవి ఎలాగైతే తెచ్చుకొని నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావో ఆ అడ్వాంటేజ్ విధంగా నువ్వు మహేశ్వర నియోజకవర్గానికి ఏమి చేసినో? ఒక మండలం స్థాయిగా నువ్వు KG-PG కాలేజీలు కట్టినావా? ఉన్న చెరువుల దగ్గర STPలు పెట్టినవా? సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టినవా? డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసినవా? లేకపోతే మంచిగా సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేసినవా? స్కిల్ డెవలప్మెంట్ చేసినవా? ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు ఇప్పించినావు? నువ్వు ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏం చేసినావు? ఇన్ని ప్రశ్నలకు తను సమాధానం చెప్పకుండా కేవలం ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాము, అధికారం మా చేతిలో ఉంది కదా అని చెప్పి కేసులు పెడితే బీజేపీ భయపడుతుంది అని అనుకుంటుంది. కానీ అందరము మీరు ఒక్కరిపైన కేసులు పెడితే 100 మంది బయటికి వస్తారు. నా ఒక్కరి గొంతు ముయ్యాలని ప్రయత్నిస్తే 100 మంది ముందుకు వచ్చి ప్రశ్నిస్తారు. ఆ 100 మంది ముందు కూడా మీకు కేసులు పెట్టే ధైర్యం ఉందా?